హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ రెండు రెసిపీస్ చేసుకుందాం. ఒకటి కొబ్బరి అన్నం, ఇంకోటి పాలక్ పన్నీర్. రెండు చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ఇక్కడ నేను 6 కట్టల దాకా పాలకూరని ఇలా ఉడికించేసుకుంటున్నాను నీళ్ళల్లో. హై ఫ్లేమ్లో ఉడికించుకోండి, కాస్త పాలకూర మెత్తగా అయ్యేంత వరకు. ఇలా మెత్తగా అయ్యాక మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు దాకా టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. మీకు టమాటో ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోండి. టమాటో వేసుకుంటే థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తంగా కలిపేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోండి. నేను గరం మసాలా వేయట్లేదు, మీరు కావాలంటే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకున్న మసాలా అంతా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా కాస్త నూనె అనేది సపరేట్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా ప్యూరీలా చేసుకున్న పాలకూరని వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఆయిల్ సపరేట్ అయింది, అలాగే కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది గ్రేవీ. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. నేను పన్నీర్ని ఫ్రై చేయట్లేదండి, ఫ్రై చేయకుండానే ఇలా వేస్తేనే బాగుంటుంది, గట్టిగా ఉండవు పన్నీర్ ముక్కలు. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే పన్నీర్ ముక్కకి మసాలా అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పైన బటర్ అయినా క్రీమ్తో అయినా సర్వ్ చేసుకోండి. పుల్కాలోకి పలావ్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకుందాము. ముందుగానే రైస్ని ఉడికించేసుకొని చల్లారి పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడయ్యాక మంటను హై ఫ్లేమ్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండిమిర్చి వేసేసుకొని కాస్త జీడిపప్పు వేసుకోండి. పల్లీలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కలిపేసుకున్నాక ఇందులో ఫ్రెష్ కోకోనట్ తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుమన్నా వేసుకోండి, లేదా కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని పొడిలాగా చేసుకునైనా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేసుకునేటప్పుడు కొబ్బరికి ఉన్న బ్లాక్ పార్ట్ తీసేసుకొని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం రంగు మారాక ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని మొత్తంగా వేసేసుకొని కలిపేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నూనె తక్కువగా అనిపిస్తే కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.